Bhaveja Mayo Bhaveja Namas Shivaya Jasivataraya Kala Nirudraya Nila Kanthaya Mrutunjayaya Maha Devaya Namaha. Ayana yokka dayaku haddu ledu asalu, haddu leni daya. Inta anta ani cheppadaniki undadu. Enta haddu leni daya kaligina vadu ante అర్జునుడు పాశుపతాస్త్రం కోసమని తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ప్రత్యక్షమై పాశుపతాస్త్రాన్ని ఇచ్చి ఇచ్చు, కానీ పాశుపతాస్త్రాన్ని పట్టుకోవాలి అంటే తన యొక్క తేజస్సు అర్జునుడిలోకి ప్రవహించాలి. అసలు రుద్రాభిషేకం చేయాలన్నా నా రుద్రో రుద్రమర్చయేత్, రుద్రుడు కానివాడు రుద్రునికి అభిషేకం చేయడం కుదరదు కదా, అందుకు కదా మహన్యాసం చేస్తారు. కాబట్టి పాశుపతాస్త్రం అంతటిది పట్టుకోవాలి అంటే శివతేజస్సు అర్జునుడిలోకి ప్రవేశించకుండా ఎలా సాధ్యమవుతుంది? ప్రవహింప చేయడానికి నేను చేతులు పట్టుకుంటాను, కాళ్ళు పట్టుకుంటానంటే ఏం బాగుంటుంది? పరీక్ష చేసినట్టుగా నటించాడు. చివరికి కిరాతార్జునీయంలో అర్జునుడి చేతి కోదండపు దెబ్బ తాను తిన్నాడు. తిని కోదండంబలనిట్టులుండరు జటాకోటీరముల్ కుక్షివక్షోదేశంబుల నంసభాగముల సక్రోధంబునం వేచున్ రోదోంతంబుల నట్టహాసముల నర్పుల్ పిక్కటిల్లంగ బహాదర్పంబున యుద్ధ సంగరము సేయించుచ్చిరి రుద్రార్జునుల్ అంటారు. మల్లయుద్ధం చేసినప్పుడు ఆ అర్జునుణ్ణి పట్టుకుని కింద పడేసి చేతులు పట్టుకుని కాళ్ళు పట్టుకుని గుండెకి గుండె రాపాడించి తొడలకి తొడలు రాపాడించి ఆయన ఈయన్ని పట్టుకుని ఈయన ఆయన్ని పట్టుకుంటే శంకరుని యొక్క తేజస్సు అర్జునుడిలోకి ప్రవేశిస్తే అప్పుడు అర్జునుడికి పాశుపతాస్త్రం పట్టుకోగలిగినటువంటి అర్హత లభించింది. అది ఇవ్వడానికి అవసరమైతే అర్జునుడు పైకెత్తి కొట్టినటువంటి కోదండపు దెబ్బ తల మీద తిన్నాడు. దెబ్బలు తిని కూడా భక్తులను అనుగ్రహించగలిగినటువంటి గొప్ప కారుణ్యమూర్తి ఎవరు అంటే మహానుభావుడు పరమేశ్వరుడు. అందుకే తనని నమ్ముకున్న భక్తుడెవరుంటాడో వాణ్ణి ఎత్తు మీద పెడతాడు, తాను కింద కూర్చుంటాడు. పూజనీయత అన్న మాటకు అర్థం ఏమిటంటే అయా మీరు గౌరవింపదగినవారు అంటే వారిని పైన కూర్చోబెట్టి మనం కింద కూర్చుంటాం. మీరు ఇప్పుడు నన్ను ఎందుకు పైన కూర్చోబెట్టారు? చాగంటి కోటేశ్వరరావుగా నన్ను పైన కూర్చోబెట్టలేదు, నేను మల్లికార్జునుడి గురించి చెప్తున్నాను కాబట్టి నాకు ఈ పూజనీయత లభించింది. ఇది నా గౌరవం కాదు, కోటేశ్వరరావుగా కాదు గౌరవం. కోటేశ్వరరావు మల్లికార్జునుడి గురించి భ్రమరాంబ గురించి చెప్తున్నాడు కాబట్టి ఈ పూజనీయత. అంతేగాని చాగంటి కోటేశ్వరరావుగా ఈ అర్హత నాకు లేదు. అంటే ఆయన పాదములు పట్టుకున్న వాడికి పూజనీయత లభిస్తుంది, పైకెక్కించి కూర్చోబెడతాడనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి మీకు? అన్నిటినీ మించి మీరు భక్త కన్నప్ప విషయమే చూడండి. శ్రీకాళహస్తిలో ఆయన కింద ఉంటాడు దేవాలయంలో. కన్నప్పని కన్నప్ప కొండ అని పక్కన కొండ మీద కన్నప్ప ఉంటారు. తనని నమ్మినటువంటి భక్తుడు, త్రికరణ శుద్ధి కలిగినటువంటి వాడు, తన యందు అంత ఆర్తి ప్రేమ కలిగిన వాడెవరో వాడు అందరి చేత గౌరవింపబడవలసిన వాడు. నువ్వు ఏ రకమైన కళ్ళజోడులోంచి చూసి కూడా వారి యొక్క గౌరవాన్ని తగ్గించడానికి వీలు లేదు సుమా అని చెప్పడానికి ఆయనని పైన కూర్చోబెట్టి తాను కింద కూర్చున్నవాడు శంకరుడంటే అంతటి కారుణ్యమూర్తి. అందుకే కళ్యాణరూప కరుణాకర కాలకంఠ, కాలకంఠ అంటే నల్లని కంఠమున్నవాడా, నిజానికి సీతవపుహు అని పేరు. శ్రీశైల మల్లికార్జున సుప్రభాతంలోనే ఉంది సీతవపుహు. మల్లికా పుష్పం ఎలా ఉంటుందో అలా తెల్లటి శరీరంతో ఉంటాడు ఆయన. సాధారణంగా లోకంలో తెల్లగా ఉన్నవాళ్ళు అందరికీ కనపడే చోట శరీరం మీద మచ్చొచ్చింది అనుకోండి, చాలా బెంగబెట్టేసుకుంటారు. అమ్మో అందరూ ఇదే ఏం మచ్చొచ్చిందే, అలా మచ్చొచ్చిందే, అలా మచ్చొచ్చిందే అని అడుగుతారని బెంగబెట్టుకుని ఎంత తొందరగా మచ్చపోవాలా అని వైద్యం తీసుకుంటారు. లేదా ఆ మచ్చ పోయే వరకు అసలు వీధిలోకి వచ్చేవరకు కనపడకుండా ఎక్కడ ఉంటారు. కానీ శంకరుడు అంత తెల్లటి శరీరం ఉన్నవాడు నల్లటి మచ్చ తెచ్చుకున్నాడు. ఎక్కడ అందరికీ కనపడేటట్టు ఇక్కడ నల్లటి మచ్చొచ్చింది కంఠానికి. దేనికి మచ్చొచ్చింది? ఆయన ఏదో దోషం చేస్తే వచ్చిన మచ్చ కాదు, లోకాలని రక్షించడానికి మచ్చ తెచ్చుకున్నవాడు. కాలకంఠ కాలాహలం పుట్టి లోకాలన్నింటినీ తినేస్తుంటే
తన చుట్టుంచుర సంఘముల్ జై జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీరమంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జింబూఫలంబున సర్వంకషమున్ మహావిషమునాహారించి హేలాగతిన్. ఉదరము లోకంబులకును సదనంబకు టెరిగి శివుడు చటుల విషగ్నిన్ కుదురుకొని కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్. ఆ హాలాహలానికి ఎదురెళ్ళి ముద్ద చేసి నోట్లో పెట్టుకుని మింగేస్తే కడుపులో ఉన్న లోకాలు పోతాయి, వదిలేస్తే బయటున్న లోకాలు పోతాయని మింగకుండా కక్కకుండా కంఠంలోనే ఉంచుకుని తెల్లటి కంఠం నల్లగా అయిపోతే దానికోసం ఏం బెంగ పెట్టుకోకుండా లోకం కోసం నాకు మచ్చొచ్చినా పర్వాలేదని నిలబడినటువంటి మహాత్ముడు శంకరుడు. కాబట్టి కళ్యాణ రూప కరుణాకరకాల కంఠ కల్పద్రుమ ప్రసవ పూజిత కామదా ఇన్. ఆయన దేని చేత పూజింపబడతాడు అంటే, నిజానికి బ్రాహ్మీ ముహూర్తంలో సప్తర్షులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా కల్పవృక్షములకు పూసినటువంటి సుగంధభరితమైన పుష్పములతో ఆయన పాదములను అర్చన చేస్తారు. అటువంటి పుష్పముల చేత పూజింపబడేటటువంటి లక్షణమున్న శంకరుడు, మనం పట్టికెళ్ళి ఓ తుమ్మి పువ్వు ఆయన పాదాల మీద వేశామనుకోండి, పరమ సంతోషపడిపోతాడు. అందుకే పరమశివుడికి ఒక్కడికి ఒక నామం ఉంది, అశుతోషుడు అని. నువ్వు ఎంత ఇచ్చావన్న దాంతో ఆయనకి సంబంధం లేదు, నువ్వు భక్తితో పట్టికెళ్ళి ఆయనకి ఇచ్చినది ఏ పాటైనా సరే ఆయన పొంగిపోతాడు, కావలసినది భక్తి అంతే. అందుకే ఆయన గురించి చెప్తూ ఒక మాట అంటారు, శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తి రిసుమంత నెవ్వాడు పారవయిచు కామధేనువు వానింటి గడపశు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు. శంకరుడి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేశాడో చేయలేదో ఈశ్వరుడికి తెలియాలి. ఉద్ధరణితో నీళ్ళు వస్తుంటారు, అంత జలం ఆయనిస్తే ధారగా పోయడం మానేసి ఉద్ధరణితో పోయడం ఏమిటి? ఉద్ధరణితో నీళ్లు పోయడం అంటే మీద చల్లడమే కదా, నీళ్లు చల్లడం అంటే ఎవరికైనా విసుగ్గా ఉంటుంది. ఆ నీళ్లు చల్లినా పత్రి తీసుకొచ్చి పూజ చేశానంటాడు. ఎక్కడి నుంచో ఆ పత్రి తీసుకొచ్చి కింద పడేస్తాడు, అందులో సాలి పురుగులు ఉన్నాయో, మూడు ఆకులు ఉన్నాయో, రెండు ఆకులు ఉన్నాయో. మారేడు పత్రిలో చెయ్యి కాసేపు పెట్టి చూడండి, చెయ్యి బొబ్బెక్కుతుంది అంత వేడి. అంత పత్రి తీసుకొచ్చి ఆయనకి కనపడకుండా ఆయన మింపేసి పూజ చేసేసిన అసలు నిజంగా అంత సంతోషంతో ఓం నిధనపతయే నమః అన్నప్పుడు ఆ నామమునందు ప్రతిపాదింపబడినటువంటి గుణములలో మనసు రమించి వేసినటువంటి దళము నా వంటి వాడు వేయకపోయినా, రొట్ట తీసి ఆయన మీద విసిరేసిన అబ్బా ఎంత భక్తిగా పట్టుకొచ్చి వేశావురా అని కామధేనువుని తీసుకొచ్చి ఇంట్లో పెరట్లో పశువు కింద కట్టేసి కల్పవృక్షాన్ని తీసుకొచ్చి వాడి ఇంట్లో మల్లె చెట్టు కింద పాతి పెట్టగలిగినటువంటి సౌజన్యమూర్తి శంకరుడు. కాబట్టి కళ్యాణ రూప కరుణాకర కాలకంఠ కల్పద్రుమ ప్రసవ పూజిత కమదాయిన్. ఆయన ఇవ్వలేని కోరిక అన్నది లోకంలో ఏం లేదు, ఆయన ఏ కోరికనైనా తీర్చగలిగినటువంటి వాడు. కోరిక తీర్చడం మాట దేవుడెదుగు, ఆయన మీద నమ్మకాన్ని ప్రకటించినందుకు అసలు అనితర సాధ్యమైన విషయాన్ని ఆవిష్కరించాడు. మార్కండేయుడి యొక్క ఉసురు గ్రహించడానికి ప్రాణములు తీయడానికి యమధర్మరాజు గారు పాశం పట్టుకుని వచ్చాడు. మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకున్నాడు, గట్టిగా శివలింగాన్ని కౌగిలించుకుంటే శివలింగానికి ఆయన తలకి మధ్యలో ఎక్కడా ఇంకా ఖాళీ లేదు, అంత గట్టిగా కౌగిలించుకుని శివా నన్ను రక్షించు అని మార్కండేయుడు అనలేదు. అనకుండా ఆయన అన్నాడు, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అన్నాడు. నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించి ఉంటే నన్ను ఎవడు ఏం చేస్తాడు అన్నాడు. అక్కడ వచ్చింది కోపం, అంటే నువ్వు శివలింగాన్ని కౌకలించుకున్నావు కాబట్టి నీ మీద నేను పాశం వేయినా అని యమధర్మరాజు గారు పాశం వేశాడు. ఇప్పుడు ఇది ఎవరికి పడింది? మార్కండేయుడికి శివలింగానికి కలిపిబడింది. ఒక పక్క ఆయన ఏమంటున్నాడు, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అంటున్నాడు, చంద్రశేఖరుణ్ణి నేను పట్టుకుంటే యముడు నన్ను ఏం చేస్తాడన్నాడు. అంత నమ్మకంతో నన్ను పట్టుకుంటే పాశం వేస్తావా? ఎడంకాలెత్తి తన్నాడు. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పద్యటనం నమత్సురచిర కోటీర సంఘర్షణం
కర్మీదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతి మచ్చేతోపనిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు. ఎడమకాలిత్తి తంతే లోకాలన్నింటినీ చంపే యమధర్మరాజు గారి గుడ్డలు బద్దలై మరణించాడు, మళ్ళీ బతికించాడు. అది మార్కండేయ ఆరుద్యాయంద్రానికి అర్థం కాలేదు, 16 ఏళ్ళు కాదురు అది అన్నాడు. ఆయనని నమ్మినటువంటి వాడికి ఏ కోరికనైనా ఇవ్వగలిగినటువంటి వాడు, అంతకన్నా సమర్థుడు ఇక ఈ సృష్టి ఎందు లేడు. అందుకే కామదాయిన్ దుర్నీతి దైత్య దళనోద్యత దేవదేవ, దుర్నీతి ఎందు ప్రవర్తించేటటువంటి రాక్షస బుద్ధి కలిగినటువంటి వారు ఎవరుంటారో అటువంటి వారిని తొలగించడంలో, వారిని ఖండించడంలో, సంహరించడంలో అత్యంత లీలగా హేళగా చెయ్యగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడా దళనోజ్యత దేవదేవా శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. ఇన్ని గుణములు కలిగినటువంటి వాడా, ఇంతటి సమర్థత కలిగినటువంటి వాడా, నీకు సుప్రభాతమగుగాక, అంటే నువ్వు లేచి మాకు దర్శనాన్ని కటాక్షించు. అంటే ఆయన నిద్రపోతున్నాడనేటటువంటి ఒక మధురమైన భావమయందు భక్తుడు ఉన్నాడు. కానీ ఆ గుణములను అనుభవించడం అలా మొదలుపెట్టాడనుకోండి, అది అసలు ఆ సంతోషానికి అంతు ఉండదు. రెండు, శివతత్వము అవగతమవుతుంది. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మీకు ఏ అనుబంధము లేకుండా మీరు ప్రేమించడం చాలా కష్టం. ఇది ఈ విషయాన్ని మీరు అంగీకరించవలసి ఉంటుంది. ఈమె నా తల్లి, ఆమె నాకు జన్మనిచ్చింది. నాకు ఏమీ తెలియక అర్భకుడనై ఉండగా మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వరగ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర అని ఏమీ తెలియనటువంటి రోజుల్లో తన స్తన్యము నుండి స్రవించినటువంటి పాలిచ్చి నన్ను పెంచి పెద్ద చేసింది, నా మలమూత్రములను ఎత్తింది. అందుకని మా అమ్మ పేరు చెప్తే నాకు పులకింత. మా తండ్రి నాకు ఈ శరీరాన్ని ఇచ్చారు, నా అభ్యున్నతికి ఆయన కారణం. సమస్త శుభములను ఆయన నాకు వనగూర్చాడు. ఈ లోకమునందు తిరుగాడుతున్నటువంటి శివస్వరూపమే నా తండ్రి. సాక్షాత్తుగా యజుర్వేదంలో అష్టమానువాకం చెప్పింది, నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అన్న చోట నమ శంకరాయ చ అంటే అర్థం ఏమిటి అని అడిగారు. అడిగితే వేదం వ్యాఖ్యానం చేస్తూ శంకరోతి ఇది శంకర, కొడుకు సంతోషంగా ఉండాలని ఎంత త్యాగానికైనా సిద్ధపడగలిగిన వాడెవరంటే తండ్రి. కాబట్టి శంకరుడు ఈ లోకంలో కరచరణాదులతో ఎలా తిరుగుతూ ఉంటాడు అంటే ప్రతివారికి తండ్రి రూపంలో తిరుగుతున్నాడు అని చెప్పింది యజుర్వేదం. అయినప్పుడు మహానుభావుడైనటువంటి ఆ తండ్రి మీద ప్రేమ ఉన్నది అంటే అర్థం ఉంది, తోడపుట్టిన వాళ్ళు ప్రేమ, కొంతకాలం కలిసి ఉన్నావు కలిసి తిరుగుతున్నావు స్నేహితుడి మీద ప్రేమ. భగవంతుడి మీద ప్రేమ దేనికి ఉండాలి? ఎప్పుడైనా చూసావా నువ్వు ఆయన్ని? నీకు ఆయన ఏమైనా కనబడ్డా? మీరిద్దరు ఏమైనా మాట్లాడుకున్నారా? ఆయన ఎప్పుడైనా నీకు 1000 రూపాయలు ఇచ్చాడా? నేను ఉన్నాను రా కోటేశ్వరరావు అని ఎప్పుడైనా అన్నాడా? మరి నీకు ఎందుకు ప్రేమ ఉండాలి అసలు ఆయన మీద? ఆయన మీద ప్రేమ ఎందుకు ఉండాలో సుప్రభాతం చెప్తోంది. ఆయన ఇన్ని గుణములు కలిగినవాడు, నిజానికి నీ తండ్రి రూపంలో తిరుగుతున్నది ఎవరో కాదు, ఆ శివుడే తిరుగుతున్నాడు. అందుకే అంత ప్రేమగా నీ పట్ల ఆ తండ్రి ఉండగలుగుతున్నాడు. నీ తల్లిగా ఉన్నది ఎవరో కాదు, భ్రమరాంబయే ఉన్నది. ఆ జగన్మాతయే నిన్ను కన్న తల్లి రూపంలో ఉండి ఈ లోకాలన్నింటినీ కాపాడుతోంది. కాబట్టి వాళ్ళే